హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చూడండి, జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్. ఇది యాక్చువల్ గా బిఎస్సీ జువాలజీకి సంబంధించిన వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్లీ 5th సెమిస్టర్ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. యాక్చువల్ గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేసి ఏం చేస్తున్నారంటే, కావలసిన డిజైర్ జీన్ ని హోస్ట్ లోకి పంపిస్తున్నారు, లేదంటే హోస్ట్ నథింగ్ బట్ ఇక్కడ సెల్స్ లోకి పంపిస్తున్నారు. ఏంటి అది, ఏ విధంగా ఉంటుందని దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ వాట్ ఇస్ ద జీన్ ట్రాన్స్ఫర్. మనకు తెలుసు జీన్ అనేది డిజైర్డ్ జీన్, డిజైర్డ్ డిఎన్ఏ మనం జీన్ అంటున్నాం. ఆ జీన్ ని ఏం చేస్తున్నాము అంటే, హోస్ట్ నథింగ్ బట్ ఏదైనా ప్లాంట్ సెల్ లేదంటే ఎనిమల్ సెల్ లోకి ఓకే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అందుకోసం దాన్ని ఏమన్నా అంటే జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్. సింపుల్ గా కావలసిన డిజైర్డ్ జీన్ ని దేనిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే, ప్లాంట్ ఆర్ ఎనిమల్ ఆర్ బ్యాక్టీరియా సెల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దీన్ని జీన్ ట్రాన్స్ఫర్ అంటారు. అయితే ఈ జీన్ ట్రాన్స్ఫర్ ని డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా ఉన్న మెథడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే కెమికల్ మెథడ్ ఉంది, కెమికల్ మెథడ్ ఉంది. సెకండ్ది ట్రాన్స్డక్షన్, మూడోది కాంజుగేషన్, నాలుగోది వచ్చేసి ఎలక్ట్రోఫోరేషన్, ఐదోది వచ్చేసేసి జీన్ గన్, సిక్స్త్ వచ్చేసేసి మైక్రో ఇంజెక్షన్, ఇంకా సెవెంత్ వచ్చేసేసి రిపోజోమ్. దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఏంటి అంటే కెమికల్ మెథడ్స్. ఈ కెమికల్ మెథడ్స్ లోపల ఏం చేస్తున్నారంటే, క్యాల్షియం క్లోరైడ్ ను లేదు అంటే క్యాల్షియం ఫాస్ఫేట్ ని యూజ్ చేస్తున్నారు. క్యాల్షియం క్లోరైడ్ లేదంటే క్యాల్షియం ఫాస్ఫేట్ ని యూజ్ చేసేసి ఏం చేస్తున్నారంటే, కావలసిన డిఎన్ఏ ని హోస్ట్ సెల్ లోకి పంపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈ దీనిలో ఉన్న ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ఏం చేస్తారంటే కావలసిన డిఎన్ఏ తీసుకుంటారు, డిజైర్డ్ జీన్స్ ఓకే. దాంతో పాటు ఏదైతే సెల్ లోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో ఆ సెల్స్ తీసుకుంటారు, ప్లాంట్ సెల్ లేదంటే ఎనిమల్ సెల్ ని తీసుకుంటారు. దాన్ని తర్వాత కాల్షియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకుంటారు ఓకే. ఈ మూడు తీసుకొని ఏం చేస్తారంటే, ఒక బీకర్ లేదంటే ఇలాంటి ఒక వెజల్ తీసుకుంటారు. దాని లోపల ఏం చేస్తారంటే, ఫుల్ గా కాల్షియం క్లోరైడ్ లిక్విడ్ అనేది పోసేస్తారు ఓకే. ఇదేంటి కాల్షియం క్లోరైడ్. ఈ కాల్షియం క్లోరైడ్ ని ఎక్కడ అంటే, నార్మల్ గా 0 to 5 degrees centigrade దగ్గర ఏం చేస్తారంటే కూల్ చేస్తారు. 0 to 5 degrees centigrade దగ్గర కూల్ చేసేసిన తర్వాత దీంట్లోపల ఏముంటాయంటే, నార్మల్ గా మనకు కావలసిన సెల్స్ ఉంటాయి. అవి ప్లాంట్ సెల్స్ కావచ్చు, ఎనిమల్ సెల్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు ఓకే. ముఖ్యంగా ప్లాంట్ సెల్స్ కి ఎక్కువ యూజ్ చేస్తారు ఓకే. దీంతో పాటు మనకు కావాల్సిన డిఎన్ఏ కూడా ఉంటుంది, అంటే డిజైర్డ్ జీన్. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చేసేసిన తర్వాత అన్ని కూడా ఈ విధంగా అరేంజ్ చేసేస్తారు. ఏం తీసుకున్నారు, కాల్షియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నారు లేదంటే కాల్షియం ఫాస్ఫేట్ ఏదైనా తీసుకుంటారు. ఈ రెండు సొల్యూషన్స్ తీసుకునేసి దాన్ని ఫ్రీజ్ చేస్తారు. 0 to 5 degrees centigrade దగ్గర ఫ్రీజ్ చేసేసిన తర్వాత దాని లోపల సెల్స్ ఇంజెక్ట్ చేస్తారు, సెల్స్ యాడ్ చేస్తారు, దాంతో పాటు మనకు కావాల్సిన డిజైన్ జీన్ ని యాడ్ చేస్తారు. ఈ విధంగా యాడ్ చేసేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే, 40 degrees centigrade వరకు హీట్ చేస్తారు ఓకే. 40 degrees centigrade వరకు ఎప్పుడైతే హీట్ చేస్తున్నామో, అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ, అవుట్ సైడ్ ఉన్న ఈ జీన్ ఏమవుతుందంటే ఇన్సైడ్ ఆఫ్ సెల్ లోకి ఈ విధంగా పోతుంది, ఇన్సైడ్ ఆఫ్ సెల్ లోకి పోతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చూడాలి. వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ కాల్షియం క్లోరైడ్ అండ్ హీట్ తర్వాత ఈ యొక్క కూల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది చూడాలి. యాక్చువల్లీ చూడండి, కాల్షియం క్లోరైడ్ అనేది ప్లాంట్ యొక్క సెల్ వాల్ ని బ్రేక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న సెల్స్ ప్లాంట్ సెల్స్ అంటే,
యాక్చువల్ ప్లాంట్ సెల్ కి ఏముంటుంది అంటే ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా మెంబ్రేన్ పైభాగం లోపల ఏముంటుంది అంటే సెల్ వాల్ ఉంటుంది. ఓకే, ఈ సెల్ వాల్ బ్రేక్ చేసేది ఏంటి అంటే మనకు కావాల్సిన ఈ యొక్క కాల్షియం క్లోరైడ్ ఏం చేస్తుంది అంటే సెల్ వాల్ ని బ్రేక్ చేస్తుంది. సెల్ వాల్ ని బ్రేక్ చేయడం వల్ల అవుట్ సైడ్ ఉన్న సెల్ వాల్ వెళ్ళిపోతుంది, దాని తర్వాత ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఆ ప్లాస్మా మెంబ్రేన్ నుండి ఈ యొక్క అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఆ డిఎన్ఏ అనేది ఈజీగా ఇట్లా లోపలికి పోతుంది. ఇంకా మోర్ ఓవర్ విషయం ఏంటి అంటే ఏ విధంగా అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ లోపలికి పోతుంది అంటే మనం ఎప్పుడైతే హీట్ ని ఇండ్యూస్ చేస్తామో, హీట్ ని ఇండ్యూస్ చేసినప్పుడు ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్ లోపల ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. ప్లాస్మా మెంబ్రేన్ లోపల ఫాస్ఫోలిపిడ్స్, ఇవి ఫాస్ఫోలిపిడ్స్ ఏంటి అంటే 40°C దగ్గర జస్ట్ ఆర్డర్ అవుతాయి. ఇవి ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ ఆయిల్ ఆయిల్ లాగే ఉంటుంది. ఈ ప్లాస్మా మెంబ్రేన్ 40°C దగ్గర ఏమవుతుంది అంటే చిన్న చిన్న పోర్స్ ను క్రియేట్ చేసుకుని వేసేసి ఈ విధంగా ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ ఏమవుతుంది అంటే కొద్దిగా గ్యాప్స్ ఏర్పడతాయి, మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఏర్పడతాయి. ఆ హీట్ చేసినప్పుడు జస్ట్ ఆల్టర్ అవుతూ ఉంటుంది. ఆల్టర్ అయినప్పుడు అవుట్ సైడ్ ఉన్న డిఎన్ఏ అనేది ఇట్లా లోపలికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏం చేస్తున్నారంటే ఒక చిన్న సింపుల్ మెథడ్ ని యూజ్ చేసేసి, బేసిక్ గా చాలా వరకు ఇది యూజ్ చేస్తున్న మెథడ్, ఈ దీన్ని యూజ్ చేసేసి అవుట్ సైడ్ ఉన్న మన డిజైర్డ్ జీన్ ఏం చేస్తున్నారంటే సెల్ లోకి పంపిస్తున్నారు, అదే ఎనిమల్ సెల్ కూడా తీసుకుంటారు. సో ఇది ఈ విధంగా కెమికల్స్ ని యూజ్ చేసేసి, ఇక్కడ ఏం చెప్పినాను నేను కాల్షియం క్లోరైడ్ తీసుకోవచ్చు లేదంటే కాల్షియం ఫాస్ఫేట్ తీసుకోవచ్చు, ఈ రెండు కెమికల్స్ లో ఏదైనా సొల్యూషన్ తీసుకునేసి దాన్ని ఫ్రీజ్ చేయడం వల్ల చల్లగా చేయడం వల్ల అది దేని మీద యాక్ట్ అవుతుంది అంటే ప్లాంట్ సెల్ ఆర్ ఎనిమల్ సెల్, యాక్చువల్ గా ఎనిమల్ సెల్ లో ఉన్న దేని మీద సారీ ప్లాంట్ సెల్ లో ఉన్న సెల్ వాల్ మీద యాక్ట్ చేసి దేని చేస్తే ప్లాస్మా మెంబ్రేన్ లో చిన్న చిన్న పోర్స్ ఏర్పడుతున్నాయి. ఆ పోర్స్ దేని వల్ల అంటే 40°C దగ్గర హీట్ చేయడం వల్ల. ఇది యాక్చువల్ గా ఏంటి అంటే కెమికల్ యూజ్ చేసేసి మనకు కావాల్సిన డిజైర్ జీన్ ని దేనిలోకి పంపిస్తున్నారు అంటే సెల్ లోకి పంపిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్లక్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం.